వరంగల్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు చాలా జలమయమయ్యాయి. మరి నిన్నటి నుంచి వర్షం అయితే తగ్గింది, కాస్త ఎడతెరిపినిచ్చింది, కానీ వరద నీరు ఇంకా చాలా కాలనీల్లో ఇంకా అలాగే ఉంది. వరంగల్ అదేవిధంగా హన్మకొండ కాజీపేట ఏరియాలో చాలా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అటు అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. మార్నింగ్ కూడా భద్రకాళి రోడ్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ బోట్ల ద్వారా వెళ్ళి ఎవరైతే జలదిగ్బంధంలో చిక్కుకొని పోయారో, వరద నీటిలో చిక్కుకొని పోయారో, వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేటటువంటి ఆపరేషన్స్ కూడా ఎమ్మెల్యే దగ్గర నుండి కూడా చూసుకున్నారు. ప్రస్తుతం కాజీపేట సర్కిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎవరైతే సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కాలనీలో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా ముంపుకు గురైనటువంటి కారణంగా గత 3-4 రోజులుగా ఫుడ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ ఫుడ్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. ఎలా ఉందండి పరిస్థితి? చాలా ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మార్నింగ్ మీరు భద్రకాళి రోడ్లో కూడా చూసినారు, భద్రకాళి రోడ్లో చాలా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయి. గత 5-6 రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో భారీగా కురిసినటువంటి వానాల కారణంగా, అకాలంగా కురిసినటువంటి ఈ నగరంలో వర్షాల కారణంగా కొంత ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అయితే గతంలో 2016-17లో ఇంతకన్నా భారీ వర్షాలు కురిచినాయి, కానీ అప్పుడు చాలా నష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాలలో కానీ, మా సమ్మయ్య నగర్ కానీ ఇతరాత్ర ప్రాంతాలలో, మరి అనేక ప్రాంతాలలో కొంత వరద నీళ్లు వచ్చి అనేక ప్రాంతాలు కూడా కొన్ని ఇళ్లలో నీళ్లు ప్రవేశించి కంప్యూటర్ అప్పటన్నీ కూడా కొంత నష్టం జరిగింది. కానీ అప్పుడు జరిగినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని వెంటనే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడ తక్షణ సాయం కింద 25 కోట్లు, ఆ తదుపరి మరి ఎస్టిమేషన్ వేయించిన తర్వాత 100 కోట్లు అంచనా వేసినాక ఇవ్వడం జరిగింది. ఆ పనులన్నీ కూడా 60% జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద వర్షం అయినా కూడా ఆ ప్రాంతాలు ఎక్కడ కూడా నష్టం జరగలేదు. అయినప్పటికీ కూడా మరి ఇంకా కొంత కొన్ని ప్రాంతాలలో నష్టం జరిగిన మాట వాస్తవం. అయితే ఇక్కడ 2-3 రోజులు నిన్న మొన్న మరి విద్యుత్ కూడా అంతరాయం కలిగిన మాట కూడా వాస్తవం. అక్కడ 2 సబ్స్టేషన్లు నీళ్లలో మునిగింది. మరి ప్రమాదం జరగొద్దు, ప్రాణ నష్టం జరగొద్దు అని చెప్పి మేమే పవర్ ఆఫ్, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి దశల వారీగా కూడా మరి కరెంటు కూడా సరఫరా చేస్తున్నాం. మరి ఇంత భారీ వర్షాల కారణంగా కొంత నష్టం జరిగినా కూడా ఎక్కడ కూడా పెద్ద నష్టం జరగకుండా తక్షణమే చర్యలు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు పర్యవేక్షిస్తూ ఇక్కడ జిల్లా మంత్రివర్యులను, శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులందరూ కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. అధికారులు, కలెక్టర్ కానీ మరి కమిషనర్ కానీ, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మేమందరం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో మా కార్పొరేటర్లు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావలసిన నిత్యావసర వస్తువులు, మరి పాల ప్యాకెట్ కానీ, పిల్లలందరూ కూడా పాల ప్యాకెట్ కానీ, బ్రెడ్ కానీ పొద్దున్నే అందియటం జరుగుతుంది. మధ్యాహ్నం ఈ తీరుగా స్వచ్ఛందంగా మా శ్రేణులందరూ కూడా ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు పంపించడం జరిగింది. బోర్డ్స్ కూడా వచ్చినాయి. మరి అక్కడక్కడ కొంత నష్టం జరిగింది. మరి ఈరోజు మరి ఈ నష్టాన్ని పూడ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కుటుంబానికి నష్టం జరిగిన వాటికి 10 కిలోల బియ్యం అని కూడా అన్నారు. దాంతోనే కొంత రిలీఫ్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొత్త ప్రణాళికలతోని మరి ఖచ్చితంగా మరి ఇక్కడ ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా నష్టం జరగకుండా కొన్ని పనులు కూడా చేయిస్తాం. ఇప్పటికే 130 కోట్లతోని గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆదేశం మేరకు మరి నాలాలంతా కూడా శుభ్రం చేయించి రిటైనింగ్ వాళ్ళు, పెద్ద డ్రైన్స్, మరి అదేవిధంగా సీసీ రోడ్స్ కూడా వేయించడం జరిగింది. గతంలో చూస్తే మాత్రం ఇప్పుడు నష్టం చాలా తక్కువ జరిగింది. భద్రకాళి రోడ్లో అటు రంగంపేట కానీ లేకపోతే సరస్వతి దేవి పీఠం ఆ రోడ్లలో ఇంకా కాలనీలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా మంది డాబాల మీదకి ఎక్కి హెల్ప్ మీ అని చెప్పి వాళ్ళు అనడం చూస్తూ ఉన్నాం. మార్నింగ్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ దాకా వాటర్ లెవెల్ వచ్చినటువంటి పరిస్థితి, అవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉందా? వాటికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇది అంటే వాతావరణంలో జరిగినట్టు ఒక పెను మార్పు, మరి దాని కారణంగా రాత్రి వేళలో మొన్న నైట్ నుంచి భారీ వర్షం కురిచింది. దాని కారణంగా కొంత మీరన్నట్టు ఆ అలంకార దగ్గర కానీ ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలలో ఇవన్నీ కూడా నీళ్లు నిండిన మాట వాస్తవం. ఎక్కడ కూడా ప్రాణనష్టం కాకుండా చూసుకుంటున్నాం. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేదానికి దగ్గరలో ఉన్నటువంటి కీర్తి గార్డెన్స్ కానీ, విష్ణుప్రియ గార్డెన్స్ కానీ, అనేక మరి నిత్యా బ్యాంక్వెట్ హాల్ కానీ ఇవన్నీ కూడా మరి అక్కడ దగ్గర ప్రాంతాలందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసి అక్కడ వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని
కాలనీల్లో మరి ప్రజలందరూ కూడా విష్ణుప్రియ గార్డెన్స్ కు వస్తే మేమందరం కూడా బ్లాంకెట్స్ కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది అంటే ఈ తీరుగా ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి అక్కడికి బోర్డ్స్ ద్వారా కూడా రెస్క్యూ చేశారు మీరు అన్నట్టు హెల్ప్ మీ అనే అన్నమాట వాస్తవం అక్కడికి బోర్డ్స్ ద్వారా రెస్క్యూ టీమ్స్ ఇవన్నీ కూడా పంపేయడం జరిగింది ఇప్పుడు డీవాటరింగ్ మెషిన్స్ కూడా मंत्री गार पंपिंचिन केटी रामाराव गारु अवन्नी एक्कडैते नीळ्लुन्नायो आ डीवाटरिंग पंप्स तोने अवन्नी डीवाटरिंग चेस्तुन्नाम अति त्वरलो नार्मलैज अयिपोयिंदि सर ई रोज उदयं नुंची बीजेपी नेता ईटल राजेंदर मुंपु प्रांतालनु परिशीलिस्तुन्नारु तनु कूडा ओक कामेंट चेशारु गतंलो वरदलु वच्चिनप्पुडु नेनु मंत्री केटीआर तो कलिसि वच्चि वरंगल नु विजिट चेसानु तूतु मंत्रंगा मात्रमे पनुल केटायिंपु जरिगिंदि इक्कड अभिवृद्धि पनुलु एवी जरगलेदु नालाल आक्रमणलु कूडा एदो कोन्नि मात्रमे कूल्चिवेसारु अप्पुडु चेसिनटुवंटि तप्पे इप्पुडु पूर्ति स्थायिलो वरद मुप्पु कारणमैंदनि चेप्ता उन्नारु निजंगा रायंदर् गारिनि मरि स्वागतिस्तुन्ना वारु उन्नप्पुडु वारु मंत्रिगा उन्नप्पुडु वच्चिंडु తక్షణం కింద 25 కోట్లు కేటీఆర్ గారు ఇచ్చారు మరి ఆ తదుపరి 100 కోట్లు కూడా కేటాయించిన విషయం వరకు తెలియదు ఏదేమైనప్పటికీ కూడా ఆ పనుల ద్వారానే మీరు చూడండి వారు గతంలో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వారు మంత్రిగా వచ్చారు ఇక్కడ సమ్మయ్య నగర్ టీవీ టవర్ ఇవన్నీ కూడా అప్పుడు జలదిగ్బంధం అయింది ఇప్పుడు అయిందా బీజేపీ వాళ్ళని అడుగుతున్నా ఇప్పుడు అయిందా అది నేను నా ఒకటే విజ్ఞప్తి దయచేసి ఇటువంటి విపత్కర పరిస్థితులలో రాజకీయ నాయకులు రాజకీయం చేయకండి ప్రజలకు అండగా ఉండండి మీకు చేతనైతే ప్రజలపైన మీకు మమకారం ప్రేమ ఉంటే దయచేసి వారికి అండగా ఉండండి మనోధైర్యం కల్పించండి ఈ కష్టకాలంలో వారికి అన్ని రకాలుగా అండగా ఉండగా దయచేసి రాజకీయం చేయకండి ఎన్నికలప్పుడు రాజకీయం చేయండి మా మానిఫెస్టో మేము చెప్తాం బీజేపీ వాళ్ళు బీజేపీ చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కానీ అయిన దాని కారణానికి రాజకీయం చేస్తే ప్రజలు ఎవరిని క్షమించరు సో ఇప్పటి ముంపు ప్రాంతాలన్నిటిని ఎప్పటికప్పుడు మంత్రి పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీలో జరుగుతున్నటువంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా తను ఉన్నారు మరి ముంపు ప్రాంతాలైనటువంటి వాటిలో స్పీడ్ బోట్ల ద్వారా తను రెస్క్యూ ఆపరేషన్స్ ను కూడా దగ్గర నుండి పరిశీలించారు అయితే ఉదయం నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా వరంగల్ లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను తను కూడా పరిశీలిస్తూ ఉన్నారు మరి ఈటల రాజేందర్ చెప్తున్నారు ఇలాంటి విపత్కర పరిస్థితులను కూడా రాజకీయంగా వాడుకోవద్దు అని చెప్తున్నారు గతంలో మంత్రి కేటీఆర్ తో సహా ఈటల రాజేందర్ కూడా వచ్చినప్పుడు తను కూడా చూశారు అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు కేటాయించడాన్ని కూడా ఈటల రాజేందర్ కు తెలుసు ఆ విషయం అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పనులన్నీ చేశాం కాబట్టి ఈసారి ముంపు తీవ్రత చాలా తగ్గిందని చెప్తున్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కెమెరామ్యాన్ జిల్లా రాజస్థాన్ రవికుమార్ ఎన్టీవీ కాజీపేట నుంచి